హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటాప్లేలో ట్విన్ ఎల్ఎంబి టాటాప్లే అండి, టాటా స్కై కాదు, టాటాప్లే. ఈ టాటాప్లే ఎల్ఎంబితో రెండు డిష్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను ఒక డిష్ ఇన్స్టాల్ చేసేసి ఎల్ఎంబి వేసి మీకు సిగ్నల్ చూపిస్తాను. టాటా స్కై కదండి టాటాప్లే, ఈ ఎల్ఎంబి సిగ్నల్ ఎలా ఉందో చెక్ చేద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే రెండు డిష్లు అయితే ఉన్నాయండి. రెండు డిష్లు ఏంటంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇక్కడ పైన స్లాబ్ అయితే వస్తుంది. ఈ స్లాబ్ రావడం వల్ల సిగ్నల్ అయితే ఆగిపోతాయి రెండు డిష్లు కూడాని. ఈ రెండు డిష్లు కలిపి అక్కడైతే బిగించాలి. కానీ మనం ఒక డిష్ బిగించి దీనికైతే మనం ట్విన్ ఎల్ఎంబి వేస్తాను. ఆ ట్విన్ టాటా ప్లే అండి, టాటా స్కై కాదు. ఆ ట్విన్ ఎల్ఎంబిలో సిగ్నల్ ఎంత వస్తుంది, ఎలా ఉందో సార్ చెక్ చేద్దాం. ఇక్కడ చూస్తున్నట్టయితే టాటా ప్లే ఉంది పైన లోగో. ఇక్కడ మీకు ప్రో ది యూనివర్సల్ 40mm ప్లస్ ఎల్ఎంబి HDTV DBS 2 కంప్లైంట్ వ్యూలెన్స్ నాయిస్ అని కొంచెం డిస్క్రిప్షన్ అయితే ఉంది. అలాగైతే మీకు కొన్ని అయితే ప్రైజ్ అయితే ఇక్కడ ఉంటుంది, 450 రూపాయలు ప్రైజ్ అయితే ఉంది. ఇక్కడైతే మీకు కొన్ని ట్విన్ యూనివర్సల్ 40mm పిఎల్ఎల్ ఎల్ఎంబి అని వచ్చింది, ఇక్కడ టాటా ప్లే వచ్చింది. అలాగే ఇక్కడ లో నాయిస్ టెక్నాలజీ 4G 4K అల్ట్రా హెచ్డి 40mm అని అయితే కొన్ని అయితే ఉన్నాయండి. చూద్దామండి, మీకు చూపిస్తాను ఇప్పుడు. బాక్స్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే టాటా ప్లే ఉంది, ఇంకొంచెం డిస్క్రిప్షన్ అయితే ఉంది, కొంచెం లెటర్స్లో అయితే. అలాగే ఇక్కడ రెండు అయితే పోర్ట్స్ ఉన్నాయి చూసారా, టాటా ప్లే ట్విన్ ఎల్ఎంబి. మీకు టాటా స్కైలో కూడా చాలా మోడల్స్ అయితే వచ్చాయండి ట్విన్ ఎల్ఎంబిలో. అందులో ఇప్పుడైతే టాటా ప్లే కింద మారి ఇది వైట్ కలర్ వచ్చింది ఫుల్ వైట్. ఇదైతే టాటా ప్లే ఎల్ఎంబి. ఇది ముందైతే టాటా స్కైలో చాలా అయితే మోడల్స్ ఉన్నాయి, ఇప్పుడైతే టాటా ప్లే అయితే ఇలాగైతే మోడల్ అయితే వచ్చింది టాటా ప్లే అని. సరే సరే, మనం ఈ రెండు డిష్లు మనం ఏం చేస్తానంటే ఓపెన్ చేసి అందులో ఒక డిష్ మాత్రం ఇన్స్టాల్ చేసి అక్కడ మనం సిగ్నల్ అయితే పెడదాం. బిగించానండి, డిష్ అయితే బిగించాను. రిసీవర్ చూస్తున్నట్టయితే ఇక్కడ టాటా ప్లే అని కనిపిస్తుంది కదా మీకు. అలాగే ఇక్కడ మీకు చూస్తున్నట్టయితే ట్విన్ అండి, రెండు కనెక్టర్స్ అయితే పెట్టుకొని మనం రెండు సెటప్ బాక్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు సిగ్నల్ చూపిస్తాను. సిగ్నల్ చూస్తున్నప్పటికి 69, 68, 13.14, 13.9 dB వస్తుంది. ఇది న్యూ సాటిలైట్ అండి, అది న్యూ కొత్త మీటర్ అండి. ఇది న్యూ సాటిలైట్ ఫైండర్, అది అన్బాక్సింగ్ చేశాను వీడియో. మీరు చూడకపోతే చూడండి, సిగ్నల్ అయితే చాలా బాగుంది. ఓకే, టాటా ప్లే ట్విన్ ఎల్ఎంబి ఫైనల్గా మీకు ఇంకా రెండు కనెక్టర్స్ వచ్చి టాటా ప్లే అండి, టాటా స్కై కాదు. మళ్ళీ చెప్తున్నాను, టాటా ప్లే. ఓకేనండి, సిగ్నల్ అయితే బాగా వచ్చింది చూసారు కదా. ఓకే అండి, ఇక్కడ మీరు వీడియో చూసినట్టయితే మీకు అర్థమై ఉంటుంది, ట్విన్ ఎల్ఎంబి టాటా స్కై ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు టాటా ప్లే అయితే ఎల్ఎంబి వచ్చిందని చెప్పి నేను వీడియో చేయడం జరిగింది. ఓకే అండి, సిగ్నల్ అయితే చాలా బాగా వచ్చింది. కింద ఛానల్స్ అయితే చెక్ చేస్తాను, బాగా వస్తాయి ఎందుకంటే సిగ్నల్ బాగా వచ్చింది కాబట్టి. వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు అండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ జై హింద్.